క్రీస్తునందు ప్రియమైన దేవుని విడిలారా, మరొకసారి రీతిగా ప్రభుపక్షంగా నిలబడడానికి కృప చూపిన ఆ దేవాతి దేవునికి నేను ఎంతైనా వందనస్తుడిని. అలాగే నన్ను ప్రేమించి నా పరిచర్యను ప్రేమించి ఈ టీవీ పరిచర్యను ప్రోత్సహిస్తున్నటువంటి సెంట్ చార్లెస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అధినేత అయినటువంటి పెద్దలు దేవరపల్లి ఉదయ భాను ప్రకాష్ గారికి, వారి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే మరి వాక్యాన్ని శ్రద్ధగా క్రమం తప్పకుండా చూస్తూ మీ అమూల్యమైన సలహాలను ఇస్తూ మీ ప్రార్థన అవసరతలను తెలియపరుస్తూ నా పరిచర్యను ప్రోత్సహిస్తున్న మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియ దేవుని విడిలారా, ఈరోజు ఒక శ్రేష్టమైన వర్తమానాన్ని ధ్యానం చేయబోతూ ఉన్నాం. శ్రద్ధగా దేవుని వాక్యం వినాలని మనవి చేస్తూ ఉన్నాను. వాక్యానికి వెళ్లే ముందు ఒక మాటను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ సంవత్సరము మరి కష్టపడి సుమారుగా 100 మంది సేవకుల్ని మేము బైబిల్ ట్రైనింగ్లో తర్ఫీదు ఇచ్చాం. ఈ నెల 26వ తారీఖు శుక్రవారం ఉదయం 10 గంటలకి ఖమ్మం పట్టణంలో కాన్వికేషన్ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆసక్తి కలిగిన వారు ఆ కాన్వికేషన్లో పాల్గొనండి. ఇంకా ఒకవేళ ట్రైనింగ్ చేయాలని ఆశ కలిగి ఉంటే దయచేసి మమ్మల్ని సంప్రదించాలని కూడా ప్రత్యేకంగా మనం చేస్తూ ఉన్నాం. మరి సేవకులు ట్రైనింగ్ అయి పరిచర్య జరిగిస్తే ఆ సంఘాలు ఆ పరిచర్యలు క్షేమము వృద్ధి కలిగి అభివృద్ధిలోకి వస్తుందనేది మా ఉద్దేశము, మా ఆశ. ఎవరైనా ఆసక్తి కలిగిన వారిని ప్రోత్సహించండి, మాకు తెలియపరిస్తే మేము వారికి సహకారులుగా ఉంటామన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఒక పాఠ్యభాగాన్ని చదువుకుందాం. ఓషియా గ్రంథము 10:12-13 చదువుకుందాం. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయడి, ప్రేమయను కోత మీరు కోయడి, యెహోవా వెదుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకు ఎన్నడనూ దున్నని బీడు భూములను దున్నుడి. నీ ప్రవర్తన ఆధారము చేసుకొని నీ బలాఢ్యులను నమ్ముకొని నీవు చెడుతనమను పంట దున్నితివని గనుక మీరు పాపమును కోత కోసి ఉన్నారు, అబద్ధమునకు ఫలము పొంది ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని విడిలారా, ఈ 2 వచనాల్లో 2 అనుభవాలను చూపిస్తూ ఉన్నారు. ఎవరైతే దేవునిని అనుసరిస్తూ వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ నీతి అనే ఆ విత్తనాన్ని విత్తుతారో వారు ప్రేమ అనే పంటను కోస్తారు. అలాగే ఎప్పుడు దున్నని బీడు భూములను మీరు దున్నుతారు, నీతి వర్షము కురిపించబడుతుంది, నిండారులుగా మీరు ఆశీర్వదించబడతారు అని ఇక్కడ ప్రవక్త తెలియపరుస్తూ ఉన్నాడు. అలాగే 13వ వచనంలో మనం గమనించినట్లయితే మీరు మీ జ్ఞానము చొప్పున లేదు మీరు బలాఢ్యులను నమ్ముకొని మీరు విత్తిన విత్తనము అది పాపం అనే పంటను మీరు కోస్తారు, శ్రమను మీరు అనుభవిస్తారు అని ఇక్కడ తెలియపరుస్తుంది. ఈ ప్రవచనము ఇజ్రాయేల్ ప్రజల గురించి ఆనాడు ప్రవక్త అయిన ఓషియా ద్వారా పలకబడిన మాటలు. ఆ వాక్యం ద్వారా అనేక మంది ఇజ్రాయేల్ ప్రజలు హెచ్చరించబడ్డ అనుభవాన్ని చూస్తూ ఉన్నాం. ఈ దినాల్లో కూడా దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నీవు మంచి ఫలము ఫలించాలి అనంటే, నీవు ప్రేమ అనే పంటను కోయాలి అనంటే, నీ మీద నీతి అనే వర్షము కురిపించబడాలి అనంటే, నీ కుటుంబము ఆశీర్వదించబడాలి అనంటే, నీవు దీవించబడాలి అనంటే, నువ్వు దేవునిని వెదకవలేను అనే మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక వ్యక్తి ఆశీర్వదించబడటానికి కానీ, ఒక వ్యక్తి దీవించబడటానికి కానీ దేవుణ్ణి కలిగి ఉండాలి. దేవుని కలిగి ఉండాలి అనంటే దేవునిని మనము వెతికే అనుభవంలో మనం ఉండాలి.
ఈ శ్రేష్టమైన వాక్య భాగాన్ని కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేద్దాం. దేవుడు మనుషులను సృజించాడు, వారితో సహవాసం కలిగి ఉండాలని ప్రజలను కోరుకున్నాడు. ఆజ్ఞ అతిక్రమించారు, దేవునితో సహవాసాన్ని పోగొట్టుకున్నారు, దేవునికి దూరమయ్యారు. దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చి మనుషులను మరలా ఆ తెగిపోయిన అనుబంధాన్ని, ప్రేమను పెంచుకోవటం కొరకు ఆయన సిలువ మరణము పొంది పునరుద్ధానుడై ఆ అనుబంధాన్ని మనకు అనుగ్రహించాడు. ఆ అనుబంధాన్ని అనుగ్రహించి ఓ శ్రేష్టమైన మాటను తెలియపరుస్తూ ఉన్నాడు. అదేంటంటే, మీరు ఆయనను వెదకండి, అప్పుడు ఆయన దొరుకు కాలంలో మీరు వెతకండి, ఆయనను మీరు పొందుకోగలిగితే మీరు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు అనే విషయాన్ని ఇక్కడ ప్రవక్త ద్వారా మనం వింటూ ఉన్నాం. అలాగే దేవుడు కూడా ఈ మానవులు నన్ను వెతుకుతున్నారా లేదా అని చెప్పి ఆయన పరలోకము నుండి గమనిస్తున్నాడు అనే విషయాన్ని వాక్య భాగంలో చూస్తున్నాం. ఎందుకంటే దేవుడు ఈ ప్రజలను ఆశీర్వదించాలని, దేవుడు ఈ ప్రజల జీవితాలలో ఒక నూతనమైన అనుభవాన్ని చూడాలని, ఒక మంచి ఫలాన్ని వారి దగ్గర కనుగొనాలని ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన ఆకాశము నుండి మనుషులు చూస్తున్నాడు. ఎవరైనా జ్ఞానము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆయన గమనిస్తున్నాడంట. కానీ ప్రజలు ఎలాగున్నారంటే, బొత్తిగా దారి తప్పి దేవుని విడిచిపెట్టి లోకాన్ని, లోక ఆశలను, లోక కోరికలను, లోకంలో ఉన్న సుఖాలను, సంతోషాలను, ధనాన్ని వెతుకుతూ ఉన్నారు. దేవుని కంటే ఎక్కువ లోక సంబంధమైన వాటిని ప్రేమిస్తూ వాటిని పొందుకోవటం కొరకు ప్రయాసపడుతున్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, 14వ కీర్తన 2వ వచనం మనం గమనించినట్లయితే, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశమును చూచి నరులను పరిశీలించును, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయువారును లేరు, ఒక్కడైనను లేడు. ఆయన వెతికేవారు లేరు, అందరూ చెడిపోయి దారి తప్పిన స్థితిలో ఉన్నారు, ఎవరు మేలు చేసేవారు లేరు, అందరూ కీడు చేయటానికే ప్రయాసపడుతున్నారు, పరుగులు తీస్తున్నారు అని శ్రేష్టమైన వాక్యభాగం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎవరిని వెతుకుతావన్నావు? నువ్వు దీవించబడాలి, నువ్వు ఆశీర్వదించబడాలి, నీ జీవితంలో నీ కుటుంబంలో ఆనందాన్ని అనుభవించాలి, సంతోషాన్ని అనుభవించాలి, ఆరోగ్యాన్ని పొందుకోవాలి అంటే నువ్వు దేవుణ్ణి వెతకాలి, దేవుణ్ణి పొందుకోవాలి. ఈరోజు నా మానవుడు దేవుణ్ణి విడిచిపెట్టి దేవుడు సృష్టించిన వాటి కొరకు పరుగులు తీస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి సుఖాల కొరకు పరుగులు తీస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న ఆశలు నెరవేర్చుకోవటం కొరకు పరుగులు తీస్తూ ఉన్నాడు. దేవుణ్ణి విడిచిపెట్టేశాడు, దేవుణ్ణి వెదకటం మానేశారు. లోకంలో ఏదేదో కనుగొనాలని, ఏదేదో పొందుకోవాలని, దేని ద్వారానో దీవించబడాలని, దేని ద్వారానో ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని, ఆశీర్వదించబడాలని లోకంలో ఉన్న ప్రతి స్థలానికి పరిగెత్తుతూ ఉన్నాడు ఈరోజున మానవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తుంటే ఆ దేవుని వైపు చూడకుండా ఆశీర్వాదానికి కర్త అయిన దేవుణ్ణి విడిచిపెట్టి ఈ లోకంలో వేటి వేటి కొరకు పరుగులు తీస్తూ వారి సమయాన్ని, వారి జీవితాన్ని వ్యర్థపరుచుకుంటున్నారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు అందుకే వేదన పడుతూ ఉన్నాడు. మీరు చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, దేవుణ్ణి వెతికిన వారు ఆశీర్వదించబడ్డారు, దేవుణ్ణి వెతికిన వారు దీవించబడ్డారు,
దేవుణ్ణి వెతికిన వారు రక్షింపబడ్డారు. ఈరోజున చాలామంది రక్షణ పొందట్లేదు అనంటే వారు దేవుణ్ణి వెతకట్లేదు, దేవుని సన్నిధిని వెతకట్లేదు, దేవుని కొరకు ప్రయాసపడట్లేదు. ఏదో అవసరం వచ్చినప్పుడు, ఏదో శ్రమ వచ్చినప్పుడు, ఏదో బాధ వచ్చినప్పుడు, ఏదో వ్యాధి బాధలు వచ్చినప్పుడు దేవుడు ఎక్కడున్నాడు, దేవుని మందిరం ఎక్కడుంది, సేవకుడు ఎక్కడున్నాడని పరుగులు తీస్తూ ఉన్నారే కానీ నీకన్నీ బాగున్నప్పుడు, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుని నిన్ను దీవించినప్పుడు, నిన్ను ఆశీర్వదించినప్పుడు, నీకు ఆరోగ్యం ఇచ్చినప్పుడు, నీకు ధనాన్ని ఇచ్చినప్పుడు దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నా, దేవుణ్ణి వెతకనే అనుభవంలో ఉన్నా, దేవుణ్ణి ఆరాధించే అనుభవంలోకి లేకుండా ఉంటూ ఉన్నారు. ఈరోజున అనేక మంది దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు, దేవుని దగ్గర నుంచి మేలు పొందుకుంటూ ఉన్నారు, కానీ దేవుని సన్నిధికి వెళ్ళలేని అనుభవంలో ఉంటూ ఉన్నారు. విస్తారమైన పనులు పెట్టుకుంటూ ఉన్నారు, విస్తారమైన మాటలు పెట్టుకుంటూ ఉన్నారు, వ్యర్థమైన అనుభవాలతో ఆ పరిశుద్ధ స్థలానికి వెళ్ళి ఆ దేవుణ్ణి ఆరాధించే అనుభవానికి దూరంగా బ్రతుకుతూ చాలామంది దేవుని మీద నిందలేస్తూ ఉంటారు. దేవుడు ఎందుకు మాకే ఈ రోగాన్ని పెట్టాడు, ఎందుకు మాకే ఈ కష్టం వచ్చింది, ఎందుకు మేమే కన్నీటి అనుభవాల్లో ఉన్నాం, దేవుడు అందరికీ మేలు చేస్తూ ఉన్నాడు, అందరినీ దీవిస్తూ ఉన్నాడు, అందరి బిడ్డలు బాగా చదువుకుంటున్నారు, కుటుంబాలు వర్ధిల్లుతున్నాయి, వారు దేవుణ్ణి బిడ్డలుగా ఉంటూ ఉన్నారు, కానీ మేమే పొందుకోలేకపోతూ ఉన్నాం, మేమే ఆశీర్వదించబడలేకపోతూ ఉన్నాం, మేమే దీవించబడలేకపోతున్నాం, దేవుడు మమ్మల్ని దీవించడం లేదయ్యా అని దేవుని మీదే నిందలు వేస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నారు. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు జక్కయ్య. గొప్ప ధనవంతుడు, ఒక ప్రభుత్వంలో ఒక ఉన్నతమైన ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ధనముంది, చదువు ఉంది, ఉద్యోగం ఉంది, ఏ ఇబ్బంది కానీ ఏ సమస్య లేదు, కానీ ఆయన జీవితంలో ఆయనకి ఏం లేదంటే రక్షణ లేదు. అన్నీ ఉన్నా రక్షణ లేకపోతే వ్యర్థం, నీకేమున్నా దేవుడు లేకపోతే నీ జీవితంలోనూ వ్యర్థమే. అన్నీ ఉన్నా కానీ యేసు నీ జీవితంలో లేకపోతే అంత సున్నే. ఈయన జీవితం కూడా అలాగే ఉంది, అధికారం ఉంది, హోదా ఉంది, డబ్బు ఉంది, కానీ దేవుడు ఆయన జీవితంలో లేడు. ఆలోచన చేశాడు, నాకు అన్నీ ఉన్నా నేను ఆనందాన్ని అనుభవించలేకపోతూ ఉన్నాను, నాకు అన్నీ ఉన్నా నేను సమాధానం పొందుకోలేకపోతూ ఉన్నాను, అందరిలాగా నేను సంతోషాన్ని అనుభవించలేకపోతూ ఉన్నాను, ఏంటి నాలో ఉన్న ఆ లోపం ఏంటి అని పరీక్షించుకుంటూ ఉన్నాడు, పరీక్షించుకుంటూ ఉన్నాడు. ఆ ప్రాంతంలో యేసు ప్రభు వారు వస్తూ ఉన్నారు, అందరూ యేసు ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. కొంతమంది వ్యాధులు బాగు చేసుకోవటం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, కొంతమంది ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, కొంతమంది అద్భుత కార్యాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, కానీ జక్కయ్య సమాధానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు, రక్షణ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు, తన జీవితంలో సంతోషాన్ని పొందుకోవాలా ఆ మార్గం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అందరూ పరుగులు తీస్తూ ఉంటే ఈయన కూడా ఒక ఆలోచన చేశాడు. ఆయన ఏ ప్రాంతానికి వస్తాడో కనుగొన్నాడు, ఏ సమయానికి వస్తాడో కనుగొన్నాడు, ఆయన వెతుకుతూ ఉన్నాడు, ఆయన వెతుకుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన జీవితంలో అన్నీ ఉన్నాయి కానీ యేసు ప్రభు వారు లేరు, అన్నీ ఉన్నాయి రక్షణ భాగ్యం లేదు. కాబట్టి ఆ రక్షణ ఎక్కడ దొరుకుతుంది, ఆ ఆనందం ఎక్కడ దొరుకుతుంది, ఆ సమాధానం ఎక్కడ దొరుకుతుందని అందరిని అడుగుతూ ఉన్నాడు. ఏసైని ఎతుకుతూ ఉన్నాడు, ఏసైని కనుగొన్నాడు. ఆ మేడి చెట్టు ఎక్కితే ఆయన వస్తున్న ఆ స్థలము, ఆ మార్గము, ఈ మేడి చెట్టు క్రింద ప్రయాణం చేస్తాడు కాబట్టి నేను ఆయన్ని చూడొచ్చు అని ఒక గురి, ఆయన కనుగొనాలని ఒక ఆశ. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి, అతను పొట్టితనము, ప్రజలు గుంపులు గుంపులుగా వస్తూ ఉన్నారు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవరోధాలు. ఈరోజున దేవుని దగ్గరికి రావాలంటే ఆ రోజే బంధువులు వస్తారు, మందిరానికి వెళ్ళాలంటే ఆ రోజే సమస్యలు వస్తాయి,
ఆ రోజు ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. అంటే ఆ పరీక్షలన్నీ నువ్వు జయించుకొని దేవుని మందిరానికి వెళ్తావో లేదని పరీక్ష అది. ఈరోజున చాలామంది ఆ పరీక్షలో ఫెయిల్ అయిపోయి దేవుని సన్నిధికి వెళ్ళలేక ఆ దేవుని సన్నిధిలో ఉన్న ఆనందాన్ని, ఆ దేవుని సన్నిధిలో ఉన్న సంతోషాన్ని పొందుకోలేక చీకటి అనుభవాల్లో ఉంటున్నారు ఈరోజున చాలామంది. కానీ జక్కయ్యకి వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినా వాటన్నిటిని కూడా జయిస్తూ ఉన్నాడు, వాటన్నింటిని దాటుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆయనలో ఒకే పట్టుదల, యేసును కనుగొనాలి, యేసును చూడాలి, అది ఆయన ఆశ. పరిస్థితులన్నిటి కూడా దాటుకుంటూ వెళ్ళిపోయాడు. ప్రభువారు ఆ మార్గంలో రావటం తటస్థించింది. ప్రభువారిని చూడాలని, ప్రభువారిని కనుగొనాలని ఆశపడిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచి ఇప్పుడు యేసుప్రభువుల వారే ఆ మేడి చెట్టు మీద ఉన్నటువంటి ఆ జక్కయ్యను చూసి అంటున్నాడు, జక్కయ్యను త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంటికి వస్తాను, నువ్వు నన్ను ఎత్తుక్కుంటూ వచ్చావు, నేను నీతో కలిసి నడుస్తాను. అబ్బా ఎంత మంచి మాట అండి. ఆయన కనుగొనాలనే ఆశ నీలో ఉంటే నీతో ఉండడానికి ఆయన ఇష్టపడతాడు. జక్క ఏదో కనుగొని ఆయనతో మాట్లాడో ప్రార్థించుకొని వెళ్ళాలనుకొని ఉండొచ్చు, లేదా ఆయన పరిస్థితులు ఆయనకి చెప్పుకోవాలని ఒకవేళ ఉండొచ్చు. కానీ ఆయన వెతుక్కుంటూ వచ్చిన ఆ అనుభవాన్ని దేవుడు చూశాడు. జక్కయ్య నేడు నీతో నేను నీ ఇంటిలోనే ఉంటాను. ఎంత మంచి వాగ్దానం అండి. ఎప్పుడైతే దేవుని నోటమంటే ఆ మాట వచ్చాడో ఆయన త్వర త్వరగా దిగి ఇక ఏం మాట్లాడకుండా ప్రభులు వారిని తన ఇంటిలోకి ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభులు వారు తన ఇంటిలో ప్రవేశిస్తూ ఉన్నాడో పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి, పరిస్థితులు మారిపోతున్నాయి, మాటలు మారిపోతున్నాయి. తన పాత జీవితంలో చేసిన పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒక్కొక్క తప్పుని ప్రభు పాదాల దగ్గర ఒప్పుకుంటూ ఉన్నాడు, విడిచిపెడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే మళ్ళా నేను తిరిగి ఇచ్చేస్తాను, నేను ఎవరినైనా బాధ పెట్టుంటే, ఎవరికైనా నష్టం కలిగించుంటే దేవుని సన్నిధిలో ఒక్కొక్కటి ఒప్పుకుంటున్నాడు, విడిచిపెడతా ఉన్నాడు. ప్రభు వారు ఆయన ఇంటిలో ప్రవేశించాడు. ఆ చుట్టుపక్కల వారందరూ అనుకుంటూ ఉన్నారు. ఈరోజున చాలామంది అలాగే అనుకుంటారు, మన దేవుని మందిరానికి వెళ్తే మన చుట్టుపక్కల వారు ఏమనుకుంటారో, మనం బైబిల్ పట్టుకుంటే ఆ పక్క వారు ఏమన్నా అనుకుంటారేమో, మనం ప్రార్థనకి వెళ్తే ఎవరైనా విమర్శిస్తారేమో. నేను మనవి చేస్తూ ఉన్నాను, నువ్వు ప్రభువును కనుగొనుండి నీ జీవితాలు దీవించబడతాయి. ఎవరో ఏదో అంటారని, ఎవరో ఏదో నిన్ను మాట్లాడతారని మనుషుల వైపు చూడొద్దు, యేసయ్య వైపు చూడండి. ఏ మనుషులు నీ క్షేమాన్ని కోరుకోలేదండి, ఏ మనుషులు నువ్వు వేదనలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు నేను పరామర్శించలేదు, ఎవరు కూడా నువ్వు ఆకలిలో ఉన్నప్పుడు నీ ఆకలి తీర్చలేదు, వేదనలో ఉన్నప్పుడు ఎవరు నిన్ను ఓదార్చలేదు, నీ కొరకు ఎవరు ప్రాణం పెట్టలేదు. నీ కొరకు సెలవులో మరణించింది యేసు ప్రభువు వారనే విషయాన్ని జ్ఞాపకం, అవరోధాలన్నీ జయించి ప్రభువుని వెతకగలిగితే జక్కయ్య జీవితంలో జరిగిన ఆ అద్భుత ఆశ్చర్య కార్యాలు ఈ రోజున నీ కుటుంబంలో కూడా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎప్పుడైతే ఆ పరిస్థితులన్నీ దాచి వెళ్ళి ఆయన గృహాన్ని ఇంటికి తీసుకువెళ్ళాడో వాళ్ళందరూ అంటున్నారు, ఈయన జీవితము ఆయనకి తెలియదు కాబట్టి ఆయన ఇంటికి వెళ్తా ఉన్నాడు, ఆయన బ్రతుకు ఈయనకు తెలియదు కాబట్టి ఆయన ఇంటికి వెళ్తా ఉన్నాడు, ఆయన ఎటువంటి పాపో ఈ ప్రభువుకి తెలియలేదు వెళ్తున్నాడని అనుకుంటున్నాడు. కానీ పాపేనా ఆయనకి తెలుసు, ఆయనన్న వేదనకరమైన పరిస్థితులు దేవునికి తెలుసు, ఆయనలో లేని నెమ్మది అసమాధాన స్థితి ప్రభు చూశాడు. కానీ దేవుని వెతికే మనసు ప్రభుకు నచ్చింది కాబట్టి ఆయన ఇంటికి వెళ్ళాడు. నశించిన దానిని వెతికి రక్షించుడుకు మనుషు కుమారుడు ఈ లోకానికి వచ్చి ఆయన దేవుణ్ణి వెతికాడు. దేవుడు నశించిపోతున్న వారిని వెతుకుతూ తన గృహానికి వెళ్ళాడు. వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ
ప్రభువారు మాత్రం నిన్ను వెతుకుతూనే ఉన్నాడు, నిన్ను వెతుకుతూనే ఉన్నాడు. మనమే ఆయన వెతకలేకపోతూ ఉన్నాం, మనమే ఆయన కనుగొనలేకపోతున్నాం. కాబట్టి మన జీవితంలో మార్పు రావట్లేదు, అందుకే మన పరిస్థితుల్లో మార్పు రావట్లేదు, అందుకే మన ఆరోగ్య స్థితిగతులు మార్పు చెందట్లేదు. జక్కయ్య వెతికాడు, జక్కయ్యతో దేవుడు ఆ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటిలో పరిస్థితులన్నీ కూడా మారిపోయాయి. ఆ ఇంటిలో గొప్ప మార్పును చూస్తూ ఉన్నాం. రెండు మాటలు యేసుప్రభు వారి నోట ముట్టింటూ ఉన్నాం. ఇతను అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. అబ్బా ఎంత మంచి మాట అండి, ఎంత మంచి మాట. విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము కుమారుడిగా మార్చబడి ఆ గొప్ప ఘనతను పొందుకున్నాడు. రెండవది, రక్షణ లేక మారు మనసు లేక అందరి చేత అవమానించబడుతూ సాక్ష్యం లేని జీవితం జీవిస్తూ సమాధానం లేని జీవితం జీవిస్తున్న ఆయన జీవితంలో ప్రభు వారు ఎప్పుడైతే అడుగు పెట్టాడో గొప్ప ఆనందాన్ని పొందుకుంటున్నాడు, గొప్ప రక్షణ భాగ్యాన్ని పొందుకుంటున్నాడు. ఎంతో సంతోషంతో యేసు ప్రభులు వారితో కలిసి ఆనందిస్తున్నాడు. వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువును వెతకగలిగితే ఆయన ఇంటికి వస్తాడు. 2000 సంవత్సరాల క్రితం ఆ దేవుడే మానవుడిగా ఈ భూమి మీదకి రావడానికి కారణం ఏంటి తెలుసా? నశించిపోతున్న వారిని వెతకి రక్షించడం కొరకు వచ్చాడు. ఈనాడు నిన్ను నన్ను అని వెతుకుతూ రక్షించాలని ఆశపడి ఉన్నాడు. నువ్వు వెతకగలవా? ఎలా వెతకాలి? ఎప్పుడు వెతకాలి? ఒక 2 మాటలను నేను జ్ఞాపకం చేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజున 63వ కీర్తన మొదటి వచ్చిన మనం చదివినట్లయితే, దేవా నా దేవుడవు నీవే, వేకువుని నిన్ను వెతకదను, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలేనని నా శరీరము కృషించుచున్నది. వాహ్, ఎంత మంచి మాట అండి. ఆయన వేకువనే నిన్ను వెదకదను అంటూ ఉన్నాడు. చూడండి, ఈరోజున తెల్లవారుజామున నువ్వు నిద్ర లేచిన తర్వాత నువ్వెవరిని వెతకాలి, ఎవరిని చూడాలి అని అంటే దేవుని ముఖాన్ని చూడాలి, దేవుని ప్రసన్నతను నువ్వు చూడాలి. ఈరోజున చాలామంది రక్షింపబడిన వారు, మారు మనసు పొందిన వారు, దేవుని మందిరానికి వెళ్తున్న వారు కూడా ఆ ఉదయాన్నే లేచి ఏదో ఫోటోలు చూసుకుంటూ ఉంటారు. ఏదో ఆ బిడ్డల ముఖాలు చూసుకోవటమో, బంగారం చూసుకోవటమో, డబ్బు చూసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ భక్తుడు అంటున్నాడు, వేకునే నిన్ను నేను వెదకదను. నీ జీవితంలో దేవుడు ఒక దినాన్ని పొడిగించాడు, దేవుడు ఒక దినాన్ని ఆవిష్కాలాన్ని పొడిగించాడు. నువ్వు వేకునే లేచి ఆయన ముఖ దర్శనం చేసుకో. రాత్రంతా కాపాడావయ్యా, నీకు వందనాలు. నా జీవితంలో మరొక దినాన్ని పొడిగించావు నాయనా, నీకు స్తోత్రాలు అని నువ్వు కృతజ్ఞత ఆస్తులు చెల్లించాలి. అలాగే నీ బిడ్డల పసిబిడ్డల ప్రాణం కొరకు అరుణోదయమునే లేచి, ఇంకా చీకటిగా ఉన్నారు మొదటి జామున, రేయి మొదటి జామున లేచి నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. కన్నీరు విడుస్తూ ప్రార్థన చేయాలి. ఏబు తన బిడ్డల కొరకు అరుణోదయం లేచి ప్రార్థన చేసేవాడు. యిర్మీయా గ్రంథం విలాప వాక్యాలు మీరు గమనించినట్లయితే స్త్రీలకు దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. స్త్రీలారా, మీరు లేయండి, రేయి మొదటి జామున లేవండి, మీ పసిబిడ్డల ప్రాణం కొరకు మీరు ప్రార్థన చేయండి. వర్షము కుమ్మరించినట్లు మీరు కన్నీరు విడవండి. ఈరోజున పరిస్థితులు చేయి దాటిపోతూ ఉన్నాయి. బిడ్డల జీవితాల కొరకు, వారి భవిష్యత్తు కొరకు, వారి ఆధ్యాత్మిక జీవితాల కొరకు, వారి రక్షణ కొరకు ఈరోజున ఉదయమనే ఏకుని లేచి ప్రభువుని వెతకవలసిన భారము నీ మీద నా మీద ఉన్నదనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎవరైతే అరుణోదయం లేచి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తారో, బిడ్డల కొరకు ప్రార్థన చేస్తారో, ఆ కుటుంబాలు దీవించబడతాయి.
వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీవు ఎవరిని వెతుకుతూ ఉన్నావు? దేవుణ్ణి వెతుకుతున్నావా? లోకంలో ఉన్న కార్యాలను వెతుకుతూ ఉన్నావా? సృష్టికర్తని వెతుకుతూ ఉన్నావా? సృష్టిలో సృష్టించబడిన వాటిని వెతుకుతూ ఉన్నావా? దేవుణ్ణి వెతికితే జక్కయ్య జీవితంలో ఆనందాన్ని అనుభవించిన రీతిగా నీ జీవితంలో కూడా దేవుడు ఆనందాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ప్రభువుని నీ జీవితంలోకి, నీ కుటుంబంలోకి ఆహ్వానించగలిగితే ఆయన నీ కుటుంబానికి వచ్చి నీకు ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నాతో కలిసి ఏకమించి ప్రార్థన చేస్తారా? తలలు వంచండి, ఒక మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీ పాదాలు కొందనాలు, స్తోత్రాలు నాయనా. జక్కయ్య నిన్ను వెతికాడు నాయనా. అయ్యా, ఆయన గృహంలో ప్రవేశించారు, ఆయన కుటుంబాన్ని మార్చారు, ఆయన జీవితాన్ని మార్చారు, అబ్రహాం కుమారుడుగా మార్చారు, ఆయన కుటుంబానికి రక్షణ దయచేశారు. అవునాయనా, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు నాయనా ఈ లోకానికి వచ్చావు. నీ కొందనాలు స్తోత్రాలు నాయనా. అయ్యా, మా జీవితాల్లో ఉన్న వేదన, మా జీవితంలో ఉన్న కన్నీటి అనుభవాలను చూస్తున్న దేవుడు నాయనా, ఒక గొప్ప విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాను. ఒక గొప్ప అద్భుతాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాను. పరిస్థితులు మార్చగలిగిన దేవుడు అని అడుగుతూ ఉన్నాం. కార్యాలు జరిగించండి, కార్యాలు జరిగించండి. అయ్యా, ఇంకా రక్షణ లేక, మారు మనసు లేక నశించిపోతున్న అనుభవాల్లో ఎవరైనా వాక్యం వింటూ ఉంటే వారి జీవితాల్లోనైనా, జక్కయ్య జీవితంలో చేసిన కార్యాన్ని వారి జీవితంలో కూడా చేయమని ప్రార్థిస్తూ మీరు మాత్రమే ఘనత పొందమని ఏసునామం అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, వాక్యం ఇచ్చిన ప్రియ బిడ్డలకి, అలాగే స్పాన్సర్ చేసినటువంటి పెద్దలు, దేవర పిల్ల ఉదయ భాను ప్రకాష్ గారికి, వారి కుటుంబానికి, వారు నడిపిస్తున్న సెన్ చాల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రియా దేవుని బిడ్డలారా, మా బైబిల్ కాలేజీ కొరకు మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎవరైనా ట్రైనింగ్ చేయాలని ఆశ కలిగి ఉంటే, అలాగే కాన్వేషన్లో ఒకవేళ మీరు ఏదైనా అవసరత కలిగి ఉంటే మా ఫోన్ నంబర్కి ఫోన్ చేయండి, సంప్రదించండి. తప్పకుండా మీకు మేము సహాయపడతామని మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.